Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tadepalli Telugu Desam Party ipichinatuvanti sthalamo Telugu Desam Party ichi party kattichinatuvanti office lo kucchune Pawan Kalyan ఎవరికి తెలని విషయాలు నేను ఏదో కొత్తగా చెప్తున్నానని చెప్పి మాట్లాడాడు. ఈ రాష్ట్రం నుంచి వైసీపీని విముక్తి చేస్తారంట. ఉట్టిగా ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుంది అని చెప్పి Pawan Kalyan అంటే చూసి ఈ సామెతలు పుడతాయి. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక చోట శాసనసభ్యుడిగా గెలవలేనటువంటి వ్యక్తి 151 సీట్లతో దాదాపు 100,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విముక్తి కలిగిస్తారంట. దానికి ఈయన చెప్పేటువంటి నిర్వచనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలనివ్వడం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు 40% ఉంటుంది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులకు అనుకూలంగా కానీ 60% ఓటింగ్ ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఈ 60% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సొంతం. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి 60% ఓటింగ్ వేస్తారు. ఈ 40% ఓటింగ్లో కలిసి ఉంటే ఏంటి, విడివిడిగా ఉంటే ఏంటి, దీంట్లో చంద్రబాబు ఓట్లు ఎన్ని, పవన్ కళ్యాణ్ ఓట్లు ఎన్ని, కమ్యూనిస్టులు ఎన్ని, బీజేపీ ఎన్ని, కాంగ్రెస్ ఎన్ని, నోటలుగా ఉన్న ఎన్ని, నోట ఎన్ని, ఈ 40 మంది కలిపితే ఏమవుద్ది జగన్మోహన్ రెడ్డి గారికి? రాజకీయ అవగాహన లేదు, రాజకీయ పరిపక్వత లేదు. నోటికి ఏది వస్తే అది చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవటం, చంద్రబాబు కట్టించినటువంటి ఆఫీసులో కూర్చోవటం, చంద్రబాబు ఇచ్చినటువంటి స్థలంలో కూర్చోవటం, చంద్రబాబుకి అనుకూలంగా ఈ ఒకటి 4 స్టేట్మెంట్లు ఇవ్వటం, వెళ్ళటం,